జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఒకటవ నామాన్ని చేరుకున్నాం మనం ధనిష్టాంత అమ్మవారి పేరు ధనిష్టాంత తెలుసు మనకి ముందుగా ఓంకారం చతుర్థి విభక్తి కలుస్తుంది తర్వాత నమహాపదం ఇలా చేస్తే అది మంత్ర రూపాన్ని పొందుతుంది ఓం ధనిష్టాంతై నమ శుభాన్ని ధనాన్ని సంపదలని ధాన్యాన్ని ఇచ్చే నక్షత్రం ధనిష్టా నక్షత్రం చూడండి ఏంటి నక్షత్రం యొక్క స్పెషాలిటీ అంటే ఈ నక్షత్రంలోని వాళ్ళు శుభాన్నిస్తారట ఇస్తారట సంపదలను ఇస్తారట ధాన్యాన్ని ఇస్తారట ఇంకొక సీక్రెట్ మరి తిరుపవైకోకి మంజుల శ్రీ కూడా వాళ్ళ అమ్మగారు ధనిష్ట నక్షత్రం రోజే జన్మనిచ్చారు అంటే నా పుట్టినరోజు ధనిష్ట నక్షత్రం అనమాట ఇది తెలుసుకొని మరి ఇలాంటి ఒక విషయాన్ని చెప్తుంటే చాలా గర్వంగా ఏంటో మనం చేసిందేం లేకపోయినా మన శుభ మన వల్ల శుభం కలుగుతుందట మన వల్ల ధనం కలుగుతుందట మన వల్ల ధాన్యం కలుగుతుందట అని అనుకుంటేనే భలే ఆనందంగా ఉంటుంది అసలు ఈ శబ్దంలోనే ధనే స్థిత ధనం కరోతి వా ధనిష్ట ధనమున ఉన్న లక్ష్మి అధ అని పదవి భాగం అనమాట అధ అంటే తర్వాత అధ అంటే తర్వాత అదే కదా అధాతో జిజ్ఞాస అధ ఉపనిషత్సు ఇట్లా అన్ని చోట్ల ఎక్కడ అధ అంటే ఆ ఇక ఆ తర్వాత అర్థం నిష్టాంత అంటే నియమనిష్టలు చివర వరకు కలిగినది ఒకసారి ఒక నియమం ఉండి వదిలే మళ్ళీ తీసేసి అలా కాదు ఒకటి పట్టుకుంటే ఆ పట్టు గట్టిగా చివరి వరకు కొనసాగిస్తూ ఉంటారట అలాగే ధనిష్ట నక్షత్ర జాతకులకి సిరి సంపదల్ని ఇచ్చేటటువంటి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అని కూడా అర్థం అనమాట శ్రవిష్ఠ అని కూడా ధనిష్ట నక్షత్రానికి మరొక పేరు అనమాట ఇది ధనిష్టాంత అని అమ్మవారి యొక్క పేరు ఈ నక్షత్రం నాదవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది మనందరం కూడా ఈ అందాన్ని పంచుకుందాం ఇవేవి మనం కావాలనుకొని తెచ్చుకున్నటువంటివి కాదు కదా పుణ్య లక్షణాలు ఏవి ఉన్నా శుభ లక్షణాలు ఏవి ఉన్నా మన పెద్దలు చేసిన పుణ్యం వల్ల మనకు అవి దొరికాయి అనుకోవాలన్నమాట అవి లభించాయి అని అర్థం చేసుకోవాలి మనం ఏదైతే కష్టాలు బాధలు ఇబ్బందులు ఆపదలు ఉంటాయో వాటిని మనం కోరి తెచ్చుకున్నటువంటివో మన పొరపాట్ల వల్ల కలిగే ఫలితాలుగానో మన తప్పుడు ఆలోచన లేదా తప్పుడు ప్లానింగ్ ప్రణాళిక ద్వారానో కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట అంటే బాగా ఆలోచించాలి ఇలాగా మనం పెద్దల యొక్క అనుగ్రహంతో శుభాలని పొందుతున్నాం పొందింప చేస్తున్నాము అని మనకు అర్థమవుతుంది అమ్మవారి యొక్క నామాన్ని పదకొండు సార్లు చెప్పుకుందాం విజయదశమి విజయదశమి పరంపర యొక్క విజయం దదాతి విజయం పరంపరలను ఇచ్చేటటువంటిది శ్రీరామచంద్రుడికి శ్రీకృష్ణుడికి విజయాలను ఇచ్చినటువంటి దివసం అటువంటి రోజు మనందరికీ కూడా సర్వత్రా విజయాలను లభింపజేయాలని సన్మార్గంలో మనం పయనించాలని కోరుకుందాం ఇక నామాన్ని పలుకుదాం పదకొండు సార్లు ఓం ధనిష్టాం తాయై నమ ధనిష్టాం తాయై నమ ధనిష్టాం తాయై నమ ॐ धनिष्ठां तायै नमः 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 ॐ श्रीयै नमः जय श्रीकृष्ण विगलविषयबन्धः साधु लोकप्रकरनिषेभ्य समस्त भव्यदायिन् प्रकटरुजिविदानदि प्रमूर्ते शबरिगिरीश तवास्तु सुप्रभाद यमनियमपरैर्विशुद्धचित्ते यमनिब हृदि दृश्यमानमूर्ते शमित सकलतापशम्भु सूनु शबलगिरीशतवास्तु सुप्रभादम् सकल कृत्य प्रगलित मानसभानुतुल्यदीप्ते सकलित निखिलार्ततापराशे ശബരിഗിരീശനവാസ്ഭാ